చంద్రబాబు నాయుడు గురించి 2014లో అపరిమితంగా పొగిడినటువంటి మోడీ, అద్భుతమైనటువంటి కార్యదక్షుడని పొగిడినటువంటి మోడీ, ఈ దఫా చూస్తే చంద్రబాబుని అస్సలు పట్టించుకున్నట్లేరు. జస్ట్ బాబు పవన్ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా రోజు నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళ సంకల్పం మీ ఫైటింగ్లో కనబడుతోంది, మీ ఫైటింగ్లో స్ఫూర్తిలో కనబడుతోంది. అదే సందర్భంలో నరేంద్ర మోడీని అపరిమితంగా పొగుడుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి ఒక టచ్ చేసి వదిలేశారు, మిగతాదంతా కాంగ్రెస్ గురించి, దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి తానేం చేశారో చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు గురించి పొగడలా, ఆయన విజనరీ, ఆయన డెవలప్మెంటు, ఆయనతో రాష్ట్రం బాగుపడుతుందనే మాట్లాడలేదు మోడీ. కేవలం ఎన్డీఏ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నది లక్ష్యం అన్నటువంటి పాయింటే చెప్పుకొచ్చారు తప్పించి, బాబు దాదాపుగా తన ప్రసంగంలో 70-80% మోడీని పొగిడితే నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారు, ఆ సంకల్పం నిజం చేద్దామన్న పాయింట్ వరకే చెప్పేసి వదిలేశారు.